చుట్టాలైనా ఆలోచనలైనా ఒకటే లెక్క. రమణ మహర్షి చెబుతారు, కృష్ణమూర్తి గారు చెబుతారు, ఆలోచనలు ఆగడం లేదండి అంటే ఆయన అన్నాడు, ఆలోచనలు చుట్టాలు లాంటివి, పట్టించుకుంటే ఉంటారు, పట్టించుకోకపోతే పోతారు అని చెప్పారు. మరి ఇంటికి చుట్టాలు వచ్చారనుకో, మర్యాదలు చేసామనుకో, 3 రోజులు ఉంటారు. మొదటి రోజు కొంచెం చేసి తర్వాత కొంచెం తగ్గించి ఏమిటేదో సెలవు బాగా ఉన్నట్టుంది వచ్చారన్నా అనుకో వెళ్ళిపోతాడు. ఆలోచనలు కూడా అంతే, ఆలోచనలు అలా నిగ్రహించాలంటారు. నిగ్రహించడం ఏమిటో నిగ్రహించే ప్రయత్నమే వద్దు. నిగ్రహించేవాడు అంటూ ఒకడు విడిగా ఉంటే, ఆలోచన విడిగా ఉంటే నిగ్రహించడం ఈ జన్మకి సాధ్యం కాదు. వీడు విడిగా ఉండకూడదు. ఆలోచన వదిలేడు కానీ గాలివాటం అంటారు, గాలి వెళ్ళిపోతుంది, వస్తూనే ఉంటుంది. మళ్ళీ మన దృష్టిలో మనం ఉండడమే. దానికి బుద్ధి లేదు, మనకి సిగ్గు లేదు. మనస్సు అంటే అంతే, దానికి బుద్ధి లేదు, మనకి సిగ్గు లేదు. అంత పట్టుదల. అలాగే చుట్టాలైనా అంతే, వదిలేయండి. ఆ పుస్తకం చదువుకుంటూ ఉంటే ఏం చేస్తారండి? నాకు ఎవరైనా వచ్చి ఒకసారి ఎవరైనా వచ్చారు ఎక్కువ మాట్లాడుతున్నారంటే నేను మొహమాటం లేకుండా చెబుతా దైవసాక్షిగా, చక్కగా వాళ్ళ కళ్ళలోకి చూస్తాను. నేను విన్నా నమశివాయ నమశివాయ అని అడుగుతూ ఉంటుంది నాకు అంటూ ఉంటా. 2 నిమిషాలే వెళ్ళిపోతారు వాళ్ళు నాకు తెలుసు. ఈయన వినట్లేదని అర్థమైపోయింది. లేదా మరి వారి గంటసేపు వారి శక్తి మనకి వింటూ ఉంటే ఈ ఇక్కడ నడుస్తాయి. ఇక్కడ మనకు టైం టేబుల్ ఉంది చేసుకోవడానికి. మొత్తం అవన్నీ వింటూ కూర్చుని బాగుండదు వాళ్ళు ఏమైనా అనుకుంటారు. యమధర్మరావు చాలా అనుకుంటాడు రేపు పొద్దున్న, వాడి గురించి మనం ఆలోచించాలి. వీళ్ళెవరండి ఏమైనా అనుకుంటారనుకొని ప్రణాళికాబద్ధం అహర్నిశము శృతిబద్ధము మనాదు వచో విలాసం అని ఆయన ఎందుకు చెప్పారంటే, ఆయన ఎన్నో చెలోక్తులు విసరడం వల్ల, మామూలు మాటలు కూడా మాట్లాడడం వల్ల ప్రజలు దాన్ని లోకుగా తీసుకునే అవకాశం ఉంది. బాబు నేను మామూలు మాటలు చెప్పలేదండి, వేదం చెప్పినవి చెప్పా అని వేదం నుంచి ఉదాహరణలు చూపించాను. ఆయన శృతిబద్ధము నాదు వచో విలాసము ప్రమాణం చూపించారు కదా మన, లేదా బుక్కిడి పురాణం అంటారు, ఆయన సొంతం చెప్పాడంటారు. అంతేకాదు సిద్ధము దేనికైనాను, వీళ్ళ నా దేశం కోసం నా జనం కోసం ఏ త్యాగానికైనా నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే ప్రసిద్ధిని బంధుడు కంటే ఎప్పుడూ సిద్ధిని బంధుడే ఘనం. మన జీవితంలో చాలామంది ఫేమస్ వాళ్ళకి జబ్బు బాగా వ్యాపించింది. ఇదివరకు డబ్బు పెరగాలనే జబ్బు ఉండేది, ఇప్పుడు పబ్లిసిటీ పిచ్చి ఎల్కేజీ కుర్రాడు కూడా వ్యాపించేసింది. మమ్మీ మై ఫోటో వాట్సాప్ సెండ్, హౌ మెనీ లైక్, హౌ మెనీ డిస్లైక్. వెదవి ఇంగ్లీషు వీడియో ఇక్కడ వీడు ఇంత చేస్తే బొట్టిగాడు చూపుడు వేలంత లేడు. వీడికి లైక్ట డిస్లైక్ట పట్టిన వేడు పైకెన్ని కిందికెన్ని అది లెక్క చెప్పాలి వీడికి. ఈ ఫేమస్ ఎల్కేజీ కుర్రాడ దగ్గర నుంచి వచ్చేసిందండి, ఇది అంత అవసరమా? దేవుడు ఫేమస్ అయితే వచ్చేది. ఫేమస్ అయ్యే చాలా ఇబ్బందులు ఉన్నాయమ్మా, 10 ఏళ్ళుగా పడుతున్నాను నేను ఆ ఇబ్బందులని. చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడా స్వేచ్ఛ ఉండదు. నాకు రోడ్డు పక్కన ఆగి మిరపకాయ బజ్జీలు తినాలని కోరిక 10 ఏళ్ళుగా తీరలేదు అమ్మా. ఎందుకంటే ఎవడు చూసి సెల్ఫీ తీస్తాడో, ఎవడు చూసి గరికపాటి మిరపకాయని పెడతాడు ఎవడ, నా బరువు పోతుంది, 100 మంది ప్రశ్నలు వేస్తాడు. ఇప్పుడు సచ్చినట్టు చంపుకున్నాను నా కోరికని, మనకి ఈ జన్మకు తీరదలేపు అని చిన్నప్పుడు ఎప్పుడు వచ్చాను వదిలి. అంటే సెలబ్రిటీ ప్రసిద్ధి అనుకోకండి. ఎప్పుడు ప్రసిద్ధిని పొందడం కంటే సిద్ధి పొందాలి మనం, యోగ సిద్ధి పొందాలి, ఆత్మసిద్ధి పొందాలి. దానికి ఏకాంతమే శరణ్యం. ఎవరితో నువ్వు కలవాల్సిన కలవకూడదు, అసలు నువ్వు సిద్ధి పొందాలంటే కలవకూడదు. అందుకే మహానుభావులు సన్యాసులు మరణించినప్పుడు సిద్ధి పొందారంటారు. మామూలు మాట మాట్లాడిన సిద్ధి పొందారు. ఎవరు సిద్ధి పొందడం? వారు ఏకాంతంగా ఉంటారు, ఏకాంతంగానే వెళ్ళిపోతారు. ఎవరు ఉండాలని కోరుకోరు. ఎవరున్నారంటే ఆ మహానుభావులకి తల్లిదండ్రుల పేరు కూడా చెప్పడానికి ఇబ్బంది పడతారు. ఎవరుంటారండి వాళ్ళ వాళ్ళనే వాళ్ళు? మరి అలాగే ఉంటున్నారే, మనం ఎందుకు ఉండలేము? అది భారతదేశానికి ఇవాళ కావాల్సింది.